ఈ క్రోధినామ సంవత్సరంలో రాశుల యొక్క ఫలితాలు, నష్టాలు, లాభాలు, బాధలు, ఇబ్బందులు, అలాగే ఆదాయ వ్యయాలు ఇవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ రాశి. తప్పకుండా ఫస్ట్ మనం దానికంటే ముందు కొన్ని విశేషాలు తెలుసుకోవాల్సి వస్తుంది. క్రోధినామ సంవత్సరం అనేటువంటిది జస్ట్ ఈ నామ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు. చాలామంది తెలియక యూట్యూబ్లో చెప్తా ఉన్నారు క్రోధినామ సంవత్సరం అంటే క్రోధి, క్రోధం, క్రోధం అని చెప్తా ఉన్నారు. క్రోధం అనేటువంటిది దీని ఉద్దేశం కాదు. క్రోధినామ సంవత్సరము ఈ సంవత్సరం యొక్క ఉగాది ఆరంభం అంటే యుగాది, ఇట్ ఈజ్ ఉగాది కన్వర్టెడ్ అయింది ప్రకృతి వికృతికి. సో మంగళవారం నాడు ప్రారంభమవుతోంది. మనకు అధిపతి కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. సో కుజుడు అనేటువంటి వాడు రావడం వల్ల ఏం జరుగుతోంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఎక్కువగా భూకంపాలు, సునామీ హెచ్చరికలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజుల మధ్యన యుద్ధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఒక భీకరమైన వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం విడాకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం పాము కాటుల వల్ల చనిపోయే జనాభా ఇంతకు ముందు కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటి మీద ఒకటి పడి ఏడవడం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము అయితే భూమి యొక్క రేటు డ్రాప్ అన్న అవ్వచ్చు లేదా హైగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫ్లెక్చువేషన్స్ అనేది ఈ సంవత్సరం మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణ 2 కోట్లు పోయినటువంటి ల్యాండ్ సడన్ గా 1 కోట్లకు పడిపోయే అవకాశం ఉంది, లేదా 1 కోటి రూపాయల ల్యాండ్ సడన్ గా విత్ ఇన్ 1 మంత్లో 2 కోట్లకు పోయే అవకాశం, అంటే సడన్ ఫ్లెక్చువేషన్స్ ఇన్ ల్యాండ్ రేట్లలో కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరానికి సంబంధించి అలాగే చాలా వరకు మనకు శుక్రుడి కో అధిపతులు రాజు కాకుండా ఉదాహరణ సేనాధిపతి కానీ లేకపోతే సస్యాధిపతి, ధాన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలా అధిపతులలో ఎక్కువ లీడ్ అనేటువంటి శుక్రుడికి రావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము మంత్రి కనుక శని అయినాడు, అలాగే రాజు కుజుడు అయినాడు. సో ఇద్దరు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాలు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరము ప్రకృతి బీభత్సాలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మాకు మే 4 అలాగే మే 11 అలాగే మే 28కి సంబంధించి కర్తరీలు ఏర్పడతా ఉన్నాయి. వీటి వల్ల శుభకార్యాలు అనేటువంటివి మనకు ఇంచుమించుగా మే 1 నుండి సెప్టెంబర్ వరకు మనకు శుభకార్యాలు ఏమీ కూడా లేవు ఈ సంవత్సరం. ఓకే. సో ఈ సంవత్సరం శుభకార్యాలు ఇంచుమించుగా ఏప్రిల్ 18వ తేదీ అంటే మనకు ఉగాది నుండి తీసుకుంటే ఒక 10 రోజుల పాటు శ్రీరామనవమి వరకే మనకు ముహూర్తాలు ఉన్నాయి. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ముహూర్తాలు లేవు ఇక మనకు, ఫైవ్ టు సిక్స్ మంత్స్ లేవు మనకు. సో అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అంటే ఇంత ఈ మధ్య కాలంలో ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు మనకు జనరల్ గా. ఎందుకు ఆ గ్యాప్? మూడం వస్తుంది కదా, మూడం వచ్చినప్పుడు సహజం కదా, మూడం వస్తుంది, కర్తరి వస్తుంది. సో మూడం అనేటువంటిది శుభకార్యాలకు నిషేధము. అదే కర్తరి అనేటప్పటికి ఓన్లీ వాస్తుకు సంబంధించి, గృహప్రవేశాలు వాటికి సంబంధించి నిషేధం. సో అలాగే ఈ సంవత్సరం మనకు రేవా నది పుష్కరాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే మే 1, 2024 నుండి 12 మే 2024 వరకు 12 రోజుల పాటు రేవా నది పుష్కరాలు మనకు ప్రారంభం అవుతా ఉన్నాయి ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే మనకు రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘ్యాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. ఇంచుమించుగా మొత్తం ఓవరాల్గా తీసుకుంటే కుజుడికి 1, 2, 3 పొజిషన్లు కుజుడికి ఉన్నాయి, అలాగే 2 పొజిషన్లు శుక్రుడికి ఉన్నాయి. సో కుజుడు శనికి కాంబినేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం బేసిక్గా ఈ సంవత్సరం ఫలితాన్ని విశ్లేషిస్తే అంటే వీళ్ళు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రాజ విరోధము అధికమవును. అంటే రాజు మీద నెగిటివ్ ఒపీనియన్ అనేది ఈ సంవత్సరం అందరికీ, రాష్ట్రాల సీఎంలకు కావచ్చు, దేశ ప్రధానికి కావచ్చు, జనాలకు వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. అగ్ని భయము, చోర భయము, రోగ భయము ఎక్కువగా ఉంటుంది. అలాగే పాములు ఎక్కువగా కనిపిస్తాయి ఈ సంవత్సరము. అలాగే ఈ సంవత్సరము మందవృష్టి ఉండడం వల్ల పంటలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం బియ్యం యొక్క రేటు చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజల యొక్క ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము బాగా తీసుకుంటే డివోర్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సెక్స్కి సంబంధించి ఈ సంవత్సరం జనాల్లో ఒక పిచ్చి, అంటే ఇప్పటి వరకు అంటే ఏదైనా వేణుస్వామి బయటికి చెప్తాడు కాబట్టి జెండర్లో బైసెక్సువల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకు తెలిసింది గేస్ అని కానీ స్వలింగ సంపర్కులు అంటే అటు లేడీస్కి కానీ ఇటు జెంట్స్కి కానీ అనుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు బైసెక్సువల్ అనేటువంటిది ఎక్కువగా ఈ సంవత్సరం వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే పంటలు తక్కువగా పండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాకపోతే ఎరుపు రంగు పంటలు సంపూర్ణంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎరుపు రంగు పంటలు అంటే జనరల్గా మిర్చి ఎక్కువగా పండే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. సో తెల్లని ధాన్యాలు కూడా ఈ సంవత్సరం బాగా పండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెల్లని ధాన్యాలు అంటే రైస్,
పండినా నూకలుగా మారడం వల్ల రైస్ రేటు పెరిగే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది, మనం బాగానే ఎలా ఉన్నా బాగుంది అనాలి ఉగాది పచ్చడిలాగానే. కాకపోతే కొన్ని మేజర్ ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సునామీ హెచ్చరికలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు బ్లాస్ట్ అవ్వడం కావచ్చు, అగ్ని చోర రోగ ప్రమాదాలు ఉండడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సంవత్సరం కనుక మనము ఆదాయ వ్యయాలను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే 12 రాష్ట్రాల వారికి సంబంధించి, సో మేషరాశి వారికి సంబంధించి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అలాగే వృషభ రాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అలాగే మిథున రాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశికి సంబంధించి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశికి సంబంధించి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. అలాగే ధనుస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి 14, ఆదాయం 14, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం. కుంభరాశి వారికి 14, ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 1. మీనరాశి వారికి 11, ఆదాయం, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి అవమానం అనేటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే మీనరాశి వారికి కొద్దిగా ఈ సంవత్సరం T20లో ఉన్నట్టు సిక్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళ జాతకంలో. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మీనరాశి వారు. ఓకే ఓకే, అంటే మీనరాశి ఒకటే ఈ ఎంటైర్ రాశుల్లో ఉంది, అన్ని రాశులు కూడా ఎఫెక్ట్ అవుతాయి, బట్ మీనరాశికి కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ మనము మేషరాశి ఫలితాలు కనుక తీసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. సో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమమైన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటుంది. తలచిన కారణంలో అన్ని కూడా సత్వరంగా నెరవేరగలవు. మిత్ర వృద్ధి, బంధు సమాగమనము, ఇంటి యందు శుభకార్యములు జరుగును, భూ గృహ నిర్మాణాది కార్యక్రమాల యందు అనుకూలత ఉత్సాహముగా ఉంటారు, విద్య యందు అనుకూలతలు పెరుగుతాయి, శరీర ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, శత్రు పీడ రుణవృద్ధి ఉన్నను ధైర్యంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, నూతన వస్తు వాహనములు సమకూర్చుకుంటారు, నూతన పదవి యోగం కనిపిస్తూ ఉంది, అంటే రాజకీయ నాయకులకు పదవి దొరికేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం. అలాగే నూతన వస్తు వాహనములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, తలచినదే తడవుగా కార్యక్రమములు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, మధ్యవర్తిత్వం రాణించే అవకాశం ఉంది, మిత్రమూలకంగా ధన లాభములు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా సంవత్సరం ఆరంభం అంటే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు శుభకార్యాచరణ, మానసికమైనటువంటి శారీరకమైన ఆరోగ్యము స్థిరత్వం కలుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగును, మిత్ర లాభం వల్ల ఆదాయం కలుగును, ధన వాహన వస్తువులు సమకూర్చుకుంటారు, ఎప్పటి నుండో నెరవేరినటువంటి సమస్యలు అప్రయత్నంగా క్లియర్ అవుతాయి, అలాగే లాటరీ వంటి వాటిలో జూదము వంటి వాటికి దూరంగా ఉండాలి ఖచ్చితంగా, వ్యాపార లాభము మరియు కృషి లాభము ఉద్యోగంలో కలుగును, అలాగే భార్య భర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది, అలాగే పుత్ర పుత్రిక సౌఖ్యం కలుగుతుంది, ఇంటి యందు వివాహాది శుభకార్యాలు జరిగి ఆనందంగా ఉంటారు, సంఘ గౌరవం పెరుగుతుంది, నూతన రాజకీయ పదవి యోగములు సిద్ధిస్తాయి, శత్రువులు మిత్రులు అవుదురు, దూర ప్రాంతంలో వారికి ప్రయాణములు కలిగి ధనలాభ ప్రాప్తి కలుగుతోంది, మానసిక ప్రశాంతత కలుగుతోంది, సంతాన వృద్ధి ఉంటుంది, పుణ్య తీర్థ స్నాన ఫలప్రాప్తి, గురుదేవతా దర్శనం కలుగుతుంది, సో సర్వత్రా జయం కలుగుతుంది, పుత్ర లాభం ఏర్పడుతుంది. సో మేషరాశి వారికి చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. మరి ఎందుకు కనిపిస్తుంది పాజిటివ్గా అంటే వచ్చే సంవత్సరం వీళ్ళకి ఏలినాశని ప్రారంభమవుతా ఉంది. ఓకే, సో జనరల్గా ఏలినాశని ప్రారంభమయ్యేటువంటి సంవత్సరం ముందు విపరీతమైనటువంటి సుఖాలను ఇస్తాడు. ఓకే, అంటే జనరల్గా ఎప్పుడే కానీ శని డైరెక్ట్గా నిల్చున్న దగ్గర దెబ్బ కొట్టడు, అంటే ఉదాహరణ ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కొట్టడు, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి 5 ఫ్లోర్లు ఎక్కిస్తాడు పైకి, ఎక్కించి అక్కడ నుండి కింద పడేస్తాడు, అంటే ఫస్ట్ ఫ్లోర్ నుండి పడితే దెబ్బలు తగలవనే ఉద్దేశం శనికి. అందుకని ఏం చేస్తాడంటే వీడు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండదు, ఫస్ట్ 5 ఫ్లోర్లు ఎక్కిద్దాం, ఎక్కిస్తాడు, ఎక్కించి అక్కడ నుండి కింద వేస్తాడు. అట్లా ఇప్పుడు మేషరాశిని ఫస్ట్ ఫ్లోర్ నుండి 5వ ఫ్లోర్కి తీసుకొస్తాడు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుండి. అందుకని వచ్చే సంవత్సరం వీళ్ళకి ఏలినాశని ప్రారంభమవుతా ఉంది. సో అందుకని మేషరాశి వాళ్లకు చాలా చాలా అనుకూలంగా ఉంది. రాహుబలం ఉంది ఓవైపు, గురుబలం ఉంది ఇంకోవైపు, సో శనిబలం ఉంది, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది.
కాకపోతే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్క విషయం చూసుకోవాలి, ఆరోగ్య సమస్యలు మిగిలినవి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.